జనమంతా వచ్చి మాకు స్వాగతం బట్టి మేము చెప్పే మాటలు వినడానికి వస్తుంటే కేసీఆర్ గజ వంటాడు. ఆ 90 ml దాగేటప్పుడు ఒక ఫుల్ తాగుతున్నాడు. అంత ముందు సోడా కలుపుకుంటాడు, సోడా కూడా లేదు వితౌట్ సోడా సంపేరే చంపుతున్నాడు. ఏం పీకుడుకుని ఏం లేదు కదండి, వీకేదండి పొడిచేదండి. బయటకు వచ్చి ఏమైనా వాడతాడంటే అబద్ధాలు మాడతాడు. మళ్ళా రాంపూర్ కు వెళ్తే రేపు వస్తాడు, వస్తాడు రమ్మంటే వస్తాడు. అంటే ఇప్పుడు ఏం పనులు అయిపోయి ఇప్పుడు వస్తే ఇంట్లో లాడు. ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ అంటున్నాడా అంటావయ్యా, అంటావయ్యా తెలంగాణ తెచ్చిందే మనమే అవునా కదా. అంతా కొట్టాడు కదా, మరి కేసీఆర్ కొట్టాడండి, అని కొట్టాడండా, కొట్టాడండా. పార్లమెంట్ లో ఓటు కూడా తెలంగాణకు దీక్ష ఏమంటే కూడా ఖమ్మం హాస్పిటల్ లో మంచి మాతృడు మందాగి గుర్తు చేసినాడు. మాతృడు మంద అవుతాడు, హాస్పిటల్ లో మంద అవుతాడు, ప్రతిభలో మంద అవుతాడు, ఫామ్ హౌస్ లో మంద అవుతాడు, ఢిల్లీ పేట మంద అవుతాడు. రాంపూర్ కి వచ్చినా ఫస్ట్ మందు ఉందా అంటాడు. అది ఉంటేనే వస్తాడు. టైం వేస్ట్ చేయడన్నా సార్, చాలా బిజీ ఉంటాడు. పొద్దునంతా కొంచెం అంటాడు, రాత్రి అంతా రావుతాడు. ఈ రాంపూర్ లో పూడు పూడ సమస్య పరిష్కరిద్దాం. రాంపూర్ లో చాలా మంది పిల్లలు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళకైనా ఉద్యోగాలు ఇద్దాం. రాంపూర్ లో వరకు రుణమాఫీ ఇద్దాం. రాంపూర్ లో దళితులకు 3 ఎకరాలు ఇద్దాం. బీసీ నడుచుకుందాం, ఎస్టీని నడుచుకుందాం, వీళ్ళనంతా నడుచుకుందామన్న జాస ఉండదు. ఎప్పుడు రాంపూర్ లో కుంభం ముంచాలని మాత్రమే కేసీఆర్ సార్. రాత్రంతా గలే పని, పొద్దున్న దాకా వంటాడు, రాత్రంతా దావుతాడు. అంత మన కుంప కొల్లే రేషను అంత అప్పుయేసిన మీదలో అంతా ఏదో వట్టి వట్టి అనుకుంటాడు. ఇక్కడ రాంపూర్ లో ఉన్న మీ అందరి పేరు మీద, ఒక్కొక్కరి పేరు మీద 1 లక్ష రూపాయలు అప్పుయేసిండు. మీ మీద కాదు, పుట్టబోయే పిల్లల పేరు మీద కూడా 1 లక్ష రూపాయలు అప్పుయేసిండు. అందుకే ఇంతకుముందు తమ్ముడు కలిసిండు అక్కడ ఏడా నర్సాపూర్లో. ఏ తమ్మి పెళ్ళి అయిందంట, అయిందన్న ఎంతమంది పిల్లలు, పిల్లలు లేరన్నా. మళ్ళా పిల్లలు కంటే మళ్ళీ అప్పాయినా, నాకు పిల్లలు కానీ అప్పాయినా. బీజేపీ ప్రభుత్వం వచ్చినాకనే పిల్లలు కంట ఇవన్ కుంభం వచ్చిన 5 లక్షల కోట్లు అప్పు చేసిండే. మరి అప్పు చేసినాక డబ్బులు పెట్టడంలోకి ఇవ్వాలి, ఇచ్చిండ మీకోనా. మరి 5 లక్షల కోట్లు అప్పు చేసినా అంటాడు, మనకు డబ్బులు పెట్టుకుంటు రాకపోయా. ఆయన ఏమి ఇచ్చినని ఏమి కాకపోయా. ఏడవా మీరు 5 లక్షల కోట్లు? బిడ్డ కొడుకు కేసీఆర్ కేసీఆర్ అల్లుడు అందరు పోయి ఆ ఢిల్లీలో పోయి లిక్కర్ కేసు లిక్కర్ దందా ఇస్తాడు. ఇక్కడ కేసీఆర్ షాపులు ఉన్నాయా మీరు? కేసీఆర్ షాపులు ఉన్నాయా? ఉన్నాయా? ఎన్నో 10 ఉన్నాయా? ఎన్నున్నాయి? సిగ్గుపడుతున్నాయండి. ఎన్నున్నాయి కేసీఆర్ షాపులు? బెల్ట్ షాపులు, బెల్ట్ షాపులు 10 ఉన్నాయా? అబ్బో ఊర్లో గుడి ఉండదు, ఊర్లో బడి ఉండదు, ఊర్లో డబుల్ బెడ్ ఉండదు. ఊర్లో కేసీఆర్ షాపులు మాత్రం పక్కా ఉంటాయి, ఓ 10-15 ఉంటాయి గ్యారంటీ. గా బెల్ట్ షాపుల దందా చేస్తుంది అక్క పై కేసీఆర్ బిడ్డ. మన దగ్గర పైసలు తీసుకుపోయి ఢిల్లీలో బెల్ట్ షాపుల దందా చేస్తుందట, వైన్స్ దందా చేస్తుందట, పత్తాల కేసులు పత్తాలు ఆడతారు కదా, పత్తాలలో కూడా పైసలు పెట్టి కప్పులు నడుపుతున్నారు కేసీఆర్ కుటుంబం. మనకేమో ఇంగ్లీష్ తెలియరు, మన దగ్గర దోసుకున్న పైసలు మొత్తం తీసుకుపోయి ఇలా లిక్కర్ దందా చేస్తుంటే లొంగ దంగ లంగ దందాలు దొంగ దందాలు అన్ని చేస్తారు. ఇప్పుడు ఆయన కోసం మనం కొట్లాడాలి, కొట్లాడతాం ఆయన కోసం. అప్పుడేమో తెలంగాణ రాష్ట్రం కోసం పేదలను చచ్చిపోతుంది, చచ్చిపోయినావు లేదా? 1400 మంది చచ్చిపోయినాం. ఇదే రాంపూర్ చౌరస్తాలో మీరు జై తెలంగాణ ఉద్యమం చేసినా లేదా? మరి అప్పుడేమో తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాం. మరి తెలంగాణ ఒక మూర్ఖుని చెల్లబడుతుంది. కేసీఆర్ కుటుంబం కోసమా అన్న మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి చేయడానికి, కేసీఆర్ బిడ్డను ఎమ్మెల్సీ చేయడానికి, కేసీఆర్ కొడుకును మంత్రి చేయడానికి, అగ్గిపెట్టె దొరకని హరీష్ రావును మంత్రి చేయడానికి, కేసీఆర్ మందుల సోడా పోసే సంతోష్ రావును రాజ్యసభ చేయడానికి, గిల్ల కోసం అక్కడ తెలంగాణ రాష్ట్రం సాధించింది. మొత్తం ఏం చేశారు? అప్పుడేమో తెలంగాణ కోసం ఉంటాడట, ఇప్పుడు కేసీఆర్ బిడ్డ దొంగదంద లంగదంద చేసినా కూడా ఆమె మీద విచారణ చేద్దట, ఆమె మీద కేసు పెట్టద్దట, ఆమె మీద కేసు పెడతాడట. రాంపూర్ వచ్చి రోడ్డుకి వచ్చి జై తెలంగాణ అంటారా? అంటారయ్యా, అంటారా? విచారణ జరపనలేదా? జరుపుదామనలేదా? విచారణ జరపనలేదా? గట్టి చెప్పాలి ఇంకా తప్ప అదేమన్నా. ఎందుకు ఏర్పడ్డాయి ప్రాణం? మొత్తం పల రక్తం దాగిరు, ఒక్కొక్కరు పేదలు చచ్చిపోతున్నారు, ఒక్కొక్కరు రైతులు ఆత్మహత్య చేసుకుంటారు, పిల్లలు ఉద్యోగ గడ్డాలు మీసాలు వెంచుకొని కోచింగ్లు తీసుకొని ఉద్యోగాలు ఇస్తాడు ఇస్తాడు మూర్ఖుడు, ఇంటికో ఉద్యోగం ఇస్తా ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా పిల్లలు చచ్చిపోతున్నారు, రైతులు చచ్చిపోతున్నారు.
ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు, చిన్నపిల్లలు ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయారు, అప్పుల బాధ చచ్చిపోతున్నారు, పేదోళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మనము బికారిగా నవ్వుతున్నాం. కేసీఆర్ సార్ ఏమో కోటి ఇష్యూ అడుగుతాడు. అందుకేనా మీకోసం మీకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వని మూడు సార్లు చెప్పాడు అన్న 240,000 ఇల్లు ఇచ్చినామన్న. ఇళ్ళు లక్షలు 240,000 ఇళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి మోడీ సారి ఇచ్చాడు. 240,000 మోడీ సారి ఇళ్ళు కట్టే తురుంకాన్ తీసుపార్కాన్ పోటు కాడ తోపు కాడ అంటే ఈయన వీకే పని లేదు. ఒక్క ఇల్లు ఇస్తున్నాడు 240,000 మరి రాంపూర్ వాళ్ళకి ఇల్లు రావనలేదా? రావనలేదా? మరి మీకు మీరు ఓటేసి గెలిపించిన టిఆర్ఎస్ వాళ్ళపై కేసీఆర్ అడగనలేదా? ఏమయ్యా సార్ రాంపూర్ వాళ్ళకి ఓటేసారు, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటివి నేను అడగ వేకస్తి, ఇప్పుడు నన్ను గెల్లబట్టి అడుగుతారు, ఏం చెప్పాలా సార్ అని చెప్పి మీరు గెలిపించిన టిఆర్ఎస్ వాళ్ళపై కేసీఆర్ అడగలేదా? మీద దమ్ము వాళ్ళు చంపుకోవడానికి కబ్జా చేయడానికి ఇక్కడ అయితే టిఆర్ఎస్ వాళ్ళు సపరే తప్పుడు దొరికిన జాగా దొరికితే కబ్జా అవుతున్నాడు, కబ్జా చేస్తున్నాడు లేదా? పేదలకు ఇల్లు రావు, పేదలకు జాగలు రావు, వాళ్ళు కబ్జా చేసుకోవాలని మాత్రం ఆ ధరణి అని పట్టుకొచ్చింది ఈ మధ్య, ధరణి 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 అని. రాత్రి చూసుకోరి ఆ పోర్టల్, రాత్రి ఒకటే విడాలి, తినేటప్పుడు పండుకునేటప్పుడు ఒక్కసారి ఆ నెట్ ఓపెన్ చేసి పోర్టల్ చెక్ చేసుకోవాలి. మీ జాగలు మీ పేరు ఉండేది గ్యారంటీ లేదన్న, పోయి కేసీఆర్ అకౌంట్ మాత్రం వేరే అకౌంట్ జాగలు ఒక ఎకరం ఉంటుంది, ఇంకొకరం బిక్తుంది, ఐదు ఉంటుందా జాగ ఉంటుంది, రెండు కూడా జాగ బిక్తుంది, ఉన్నదా జాగలు మన పేరు మీద లేవు, ఇల్లు మన పేరు మీద లేవు, ఎటు పోతుందో ఏందంటే కేసీఆర్ సార్ హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువ చేసే అన్ని జాగలు కబ్జా చేసుకొని ఇలా మన జాగలు కబ్జా చేసుకోవడానికి మోసం చేస్తున్నానా? అందుకే కేసీఆర్ మాటలు నమ్మద్దు, పేదోళ్ళ రాజ్యాన్ని రావాలి. కేసీఆర్ చాలా పెద్దోడు, కేసీఆర్ పెద్దోడు కాబట్టి మన పేదల గురించి పట్టించుకుంటాడు. మన నరేంద్ర మోడీ సార్ ఛాయం కొనే వ్యక్తి, ఛాయం కొనే వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి మనకు అందిస్తాడు. మీ ఊర్లో టిఆర్ఎస్ వాళ్ళని అడగండి, పోయి బండి సంజయ్ వచ్చి అన్ని విషయాలు చెప్పాడు, ఇది తప్పై తప్ప బండి సంజయ్ మీద కేసు పెడతామని చెప్పి నా మీద కేసు పెట్టేది. ఈ గ్రామంలో ఆ లైట్ల పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు, ఆ పోల్ల పైసలు కూడా మోడీ సార్ ఇస్తాడు, 53 ఫైనాన్స్ పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, రోడ్ల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు, కమ్యూనిటీ హాల్ల పైసలు మోడీ సార్ ఇస్తున్నాడు. ఇలా బియ్యం వస్తున్నాయి, మొన్న దానికే మోడీ సార్ ఫ్రీ బియ్యం ఇచ్చాడు, ఈయనేమో దొడ్డు బియ్యం ఇస్తాడు. కిలోకు రూపాయి అంత ముందు మీరు కట్టారు, కిలోకు రూపాయి కేసీఆర్ సార్ కట్టాడు, 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచంలో దొరుకుతుంది అక్కడికైనా? ఇంకా 29 రూపాయలు మోడీ సార్ కడతాడు, కానీ రేషన్ షాప్ దగ్గర మాత్రం కేసీఆర్ గద్ద ముక్కుతో అందరికీ పెద్ద ఫోటో పెట్టుకుంటాడు. 29 రూపాయలు ఇచ్చాడు గొప్పటోడా, 1 రూపాయి ఇచ్చా కేసీఆర్ గొప్పటోడా చెప్పక. గిట్నే ఆ కార్పొరేషన్ ఎన్నికలైనాయి అన్న హైదరాబాద్ తెలుసా, ఆ కార్పొరేషన్ ఎన్నికలకు ఇట్నే ప్రచారం చేస్తున్నా నేను. పోతుంటే 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 ఒక తమ్ముడికి వచ్చి అడ్డం వచ్చాడు, ఏ అన్న అన్న ఏందన్నాను ఊగ తప్పు చేస్తున్నావు అన్నాడు. అరే ఇదక్కడ్రా ఏం చేస్తా అంటాను అన్న, నేను 3 రోజులు 5 ఊక అంటాడు. అరే నువ్వు దొడ్డు ఊక నేనేం చేయాలి అంటే కడపంత నత్తుందన్న బాగా అంటాడు. నేనేం చేసినంత ఏం తప్పు చేస్తా చెప్పు అన్న, అన్న కాదన్న అడ బాత్రూమ్లు మోడీసారి కట్టించాడు హైదరాబాద్ బాత్రూమ్లు మోడీసారి వచ్చే రోజు పోతున్నా. కొంతమందికి ఎట్లుంటుందన్న పొద్దున నీళ్ళు తవ్వుతానే చేస్తుంది అవునా కాదా, కొంతమందికి ట్యాబ్లెట్ వేసుకుంటేనే చేస్తుంది, కొంతమందికి ఛాయ్ తవ్వుతానే చేస్తుంది, ఇక కేసీఆర్ సార్కు 100 సిగరెట్ తవ్వుతే చేస్తుంది. అయితే ఆడ బాత్రూమ్లకు ఊకే పిల్లాడు పోతున్నాడ, పొంగ పొంగ ముంగడ కేసీఆర్ సార్ ఫోటో చూస్తేనే నాకు వస్తుంది. ఈ ఎన్నికలకి అవి ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వచ్చాక ఏం చేసిన ఆయనతో నేను పోయి కంప్లైంట్ ఇచ్చినట్ట, ఎన్నికల కమిషనర్లు ఫోటోలు తీసేస్తారు కదా, ఆయనతో ఎన్నికల కమిషనర్ ఎన్నికలు రాగానే ఆ ముంగట ఫ్లెక్స్ తీసిపడేసినట. ఏం చేస్తామని అన్న రోజు కేసీఆర్ ముఖం చూస్తేనే చేస్తుంది, ఎన్నికలు వచ్చే ఆయనతో ఫ్లెక్స్ తీసేసి నాకు చేస్తలేదు 3 రోజులు ఏం చేయాలంటాడు. ఇక తమ్ముడు ఇట్లా కాదు, ఎన్నికలు అయిపోయినాయి నువ్వు బయట కాదు లోపల పోగానే పెడితే కేసీఆర్ ఫోటో రోజు చూసుకుంటా కట్టియావు అని చెప్పిన. బాత్రూమ్లు కట్టించేది మనమే, స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చింది మనము, గాఢ బాత్రూమ్లో అక్కడ కూడా కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటాడు. చెట్లు నాటమని పైసలు ఇచ్చాము ఈ ఊరికి, చెట్లు నాటమని పైసలు ఇస్తే కూడా ఆడ కేసీఆర్ సార్ ఫోటోలే. కమ్యూనిటీల పైసలు ఇచ్చినాం, రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, పల్లె ప్రకృతి వనానికి 2 లక్షల రూపాయలు ఇచ్చినాం, చివరకు శ్మశాన వాటికలకు కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, వ్యాక్సిన్ పైసలు మనమే ఇచ్చినాం, ఇంకా రోడ్ల పైసలు కూడా మనమే ఇచ్చినాం. ఇన్ని పైసలు మోడీ గారు ఇస్తే కేసీఆర్ సార్ ఒక్క పైసలు అడుగురు టీఆర్ఎస్ గెలవట్టారండి. బండి సంజయ్ వచ్చి లెక్క చెప్పాడు బిడ్డ, మరి మీరేమిచ్చారో చెప్పలేదా?
ఆయన ఏమిచ్చిందో చెప్తలేడు. ఏమన్నంటే మోడీ గారు తిడతాడు. ఎందుకు తిట్టాలే? మోడీ గారిని బియ్యం ఇచ్చినందుగా, ఇల్లు ఇచ్చినందుగా. 240,000 ఇల్లు ఇస్తాను, ఒక్క ఇల్లు చెప్పొద్దు. ఈ పక్కనే మహారాష్ట్ర మీకు దగ్గర ఉంటుంది. మహారాష్ట్రలో 100,000 ఇల్లు కట్టించిన సంవత్సరం కూడా 100,000 ఇల్లు కట్టించిన మహారాష్ట్రలో. మొన్న మొన్న మోడీ సార్ 150,000 ఉద్యోగాలు ఇచ్చింది మొన్ననే. ఈయన ఇంతవరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే అన్న. వీటి కోసమే యాత్ర చేస్తున్నానే, మీకోసం యాత్ర చేస్తున్నాను. నేను కూడా పేదోనే, పేదోళ్ళ బాధలు తెలుసు. పేదోళ్ళ బతుకులు బర్బాదు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి, పేదోళ్ళ బతుకులు బాగుపడాలంటే ఈ పెద్దోని రాజ్యం పోవాలి, ఆ కేసీఆర్ గడిలు బద్దలు కొట్టాలి. అందుకే తెలంగాణలో ఒక్కసారి మీరందరూ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు, తెలుగుదేశం పార్టీకి ఓటేసిర్రు, టిఆర్ఎస్ పార్టీకి ఓటేసిర్రు. మాకెప్పుడు ఓటేలే అన్న పూగుర్తుకు ఓటేలే. అందరికి ఇచ్చి చూసిర్రు, మోసం చేసిర్రు. ఇప్పుడు ఎన్నికల్లో నేను ఓట్ల కోసం రాలే, నేను ఇక్కడ పోటీ చేస్తాను కాదు. సంవత్సరం నుంచి పేదల కోసం తిరుగుతున్నా. మీ లెక్క భార్య పిల్లలు మాకుంటున్నారక్క. మా భార్య పిల్లలకు చెప్పొచ్చినాం. నాతో పాటు చాలా మంది కార్యకర్తలు, మా అక్క చెల్లెలు మాతో తిరుగుతున్నారు. ఎండకు తిరుగుతున్నాం, వానకు నడుస్తున్నాం, ఇవాళ చలికాలం కూడా తిరుగుతున్నాం. ఎందుకంటే మీకోసం తిరుగుతున్నాం. పేదోళ్ళ రాజ్యం రావాలి, పేదోళ్ళ బతుకులు బాగుపడాలి. పేదోళ్ళ రాజ్యం రాకుంటే మనకు బతుకులు బాగుపడాయి. మనం సర్వనాశనం చేసిన కేసీఆర్ రాసి రంపాన పెడుతుంది కాబట్టి మీకోసం కష్టపడి పనిచేస్తున్నాం. ఎక్కడ వేణా మా కార్యకర్తలను ఆశీర్వదించండి. ఈ రాత్రి కూడా 9 గంటలైనా మీకు చెప్పకుండా కూడా నేను ఇట్లా ఓదనుకున్న ఇంతమంది అక్కలు చెల్లెలు అన్నలు బాపులు అందరు బట్టి ఒక్కసారి నాకు తెలిసిన విషయం మీకు చెప్తామని చెప్పి వీడికి వచ్చిన ఇంత రాత్రి కూడా ఇంతమంది వచ్చినందుకు మీ అందరు కూడా మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ మీరు నమ్మకాన్ని విశ్వాసాన్ని వంపు చేయకుండా మీకోసం కొట్లాడతాం, మీకోసం ఉద్యమిస్తాం. మన రాజ్యం రావాలి, మన రామరాజ్యం కోసం అందరు కష్టపడి పనిచేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ